సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జనజాగృతి సేన ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి పట్టణ పాత బస్టాండ్ మార్కెట్ రోడ్లో భిక్షాటం చేసి నిరసన తెలిపారు. ఇక ఈ సందర్భంగా జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ, ఏడాదిన్నర నుండి జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలు అందక అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలు ప్రైవేట్ సిటీ స్కాన్లో 3,000 నుండి 5,000 వరకు భారం పడుతుందని అన్నారు. ఇక అధికారులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నుండి ముడుపులు తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ ఏర్పాటు చేయడం లేదు అని అన్నారు. ఇక శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలని జిల్లాలోని 5 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో జనజాగృతి సేనా నాయకులు అఖిల్, సూర్య, శ్రవణ్, చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు చిరు లడ్డు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు పొట్టిగల్ల మోహన్, సిపిఐ నాయకులు మహబూబ్ ఖాన్, సునీల్, భానుప్రసాద్, రాకేష్, గడ్డం వినయ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలని ఈరోజు మేము జనజాతి సేన ఆధ్వర్యంలో సంగారెడ్డి పాత బస్టాండ్ ఏరియాలో ఈరోజు షాప్ అందరి దగ్గర తిరిగి ఈరోజు మేము భిక్షాటం చేసి ప్రభుత్వాన్ని నిరసన తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు అనేటివి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఈరోజు పేదలకు విద్యా వైద్యం కావాలి. ఈరోజు స్కూల్ ఎట్లాగో నడవని పరిస్థితి ఉంది. ఈరోజు పిల్లలు ఆ రకంగా ఆన్లైన్ క్లాసులు ఆ రకంగా అరకొర చదువుకుంటున్నారు. ఈరోజు కనీసం ఈరోజు కరోనా నేపథ్యంలో ఈరోజు ప్రజలు ప్రాణాలతో బతకాలంటే ఈరోజు నాణ్యమైన వైద్యం అందాలి. ఆ వైద్యం అందడం కోసం ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సిటీ స్కాన్ లేదు. ఈరోజు కరోనా కాలంలో ప్రజల దగ్గర పైసలు లేవు. ఈ పైసలు లేని టైంలో ప్రజలకు రోగాలు వస్తే ఈరోజు వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలి. ఈ సిటీ స్కాన్ ఏర్పాటు కోసం ఈరోజు శాసనసభ సమావేశాల్లో జిల్లాకు సంబంధించిన 5 ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడి శాసనసభ ముగింపులోపు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలతో కలిపి కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తుంది. అనేక రకాల ఈరోజు కరోనాలో కూడా ప్రజల పట్ల దయ లేకుండా ఈరోజు వాళ్ళ కష్టాల్లో ఉందని చెప్పి ఆలోచించకుండా ఈరోజు పన్నులు వేసి అనేక రకాల భారాలు మోపుతున్న ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సిటీ స్కాన్ ఏర్పాటు చేసే వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏడాదిన్నర అవుతున్నా సిటీ స్కాన్ ఏర్పాటు చేయరా. Thank you.